వెల్కమ్ టు వార్తా న్యూస్. కరువు నేలల వ్యవసాయం రైతులకు కడుపు నింపలేకపోతోందని, రైతులకు ఆఖరికి ఖాళీ కడుపులే మిగులుతున్నాయని, వారి కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏడు ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వేరుశెనగ పంట అనంత రైతులకు తీవ్రంగా నష్టపెట్టిందని, రైతుల పంట నష్టం సమస్యను అంచనా వేస్తూ టీడీపీ నాయకులు పంట పొలాల్లో పర్యటిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. వేరుశెనగ పంటతో పాటు అకాల వర్షాల కారణంగా చెరువు కింద సాగు చేసిన పలు రకాల పంటలు నీలమట్టమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా రుద్ద మండలంలోని తురుకలపట్నం గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులతో కట్ట కింద ఆయకట్టులో సాగు చేసిన వరి పంట దాదాపు నీలమట్టం అవడంతో ఊరి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని, ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దెబ్బతిన్న పంటను అధికారులు పరిశీలించారని టీడీపీ నాయకులు కోరుతున్నారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులకు అధికారులు, వీఆర్ఓ, అగ్రికల్చర్ ఆఫీసర్లు మాట్లాడుతూ నష్టపోయిన పంటలను పరిహారం పొందడానికి ఈరోజు రేపు అర్జీలు నమోదు చేసుకుంటామని సూచించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ నేతలు నాగేంద్ర, రామ్ గోపాల్, గాజుల శ్రీరామ్, శ్రీనివాసులు బాధిత రైతుల పక్షాన పొలాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి జరిగిన పంట నష్టంపై అంచనా వేసి అధికారులు దృష్టి తీసుకెళ్లారు. అసలే కరువు కోరల్లో ఉన్న అనంత రైతులకు వేరుశెనగ పంట ఏడు కన్నీరుని మిగిల్చిందని వారన్నారు. వేరుశెనగ పంట రైతులతో పాటు వరి, చేను నష్టపోయిన రైతులను సైతం ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జంపన ఉంది. ఎకరం 500.